మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ ఇంటి నుండి వారి కందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మత్తయి 5:14-15. నా హృదయంలో అధిక వేదన ఉన్నది. మనము యేసుక్రీస్తు నామమును ఎందుకు హెచ్చింపలేకపోతున్నాము? యేసే వెలుగునకు కర్తయి ఉన్నాడనియు, యేసే నీతి సూర్యుడనియు, యేసే లోకమునకు వెలుగయ్యున్నాడనియు స్త్రీ పురుషులు గుర్తించులాగున మన చుట్టూ ఎందుకు వెలుగును ప్రసరింపచేయలేకపోచున్నాము? మన చుట్టూ అంధకారము ఆవరించి ఉన్నప్పుడు మన యొక్క వెలుగు కనీ కనిపించని రీతిలో నుండుటకు కారణమేమిటి? ఇది విభిన్నముగానున్నది. నిజంగా చెప్పాలంటే అసలు వెలుగున్నదా? వెలుగంటూ ఉంటే చుట్టూ కటిక చీకటి ఉన్నది కాబట్టి అది కనబడాలి కదా. ప్రజలు ఎలా అజ్ఞానులైపోచున్నారో నాకు అర్థం కావడం లేదు. మన సంఘాలు వెలుగుగా నున్నయెడలా మన చుట్టూ నేరాల సంఖ్య తగ్గిపోవాలి. నీవు వెలుగయ్యున్నయెడలా, మన కుటుంబాలు వెలుగయ్యున్నయెడలా, ప్రజలు మన చుట్టూ చేరి మిమ్ములను ఎంతో ఫలభరితులనుగాను ఆనందభరితులనుగాను స్థిరులనుగాను సురక్షితముగానున్న వారిగాను చేసిన ఆ వెలుగులో కొంత భాగమును దయచేసి మాకివ్వండి అని మొరపెడతారు. మన చుట్టూ కేకలు ఉండాలి, ఆ వెలుగును మాకివ్వండి, లోకమంతా మనలను చూచి మీలో ఉన్న వెలుగు మాకు కూడా ఇవ్వండి అని అడగాలి. మనము క్రైస్తవులమని ఎందుకు చెప్పుకోవాలి? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుచున్నాము అని మనమెందుకు చెప్పుకోవాలి? ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు అని మనకు చెప్పబడినది. మనలో చీకటున్నదా? మనలో అంధకారము ఉన్నదా? మన దినములలో గల ఆ అంధకారము పైన మన వెలుగు ఎందుకు ప్రకాశించటలేదు? ఈ విషయము నాకెంతో దుఃఖమును కలిగిస్తున్నది. ఈ వెలుగు కొరతకు అనేకమైన కారణాలున్నాయి. ప్రార్థన ఎలా చేయాలో ప్రజలకు తెలియకపోవడాన్ని నేను గమనించాను. ఒకనిలో శ్వాస ఆగిపోతే అతడు మృతుడు అని వెంటనే ప్రకటించబడుతుంది. క్రైస్తవుడు అని చెప్పుకొనుచున్న వ్యక్తికి విశ్వాస శ్వాస అవసరము, లేకపోతే అతడు ఖచ్చితముగా చనిపోయినట్టే లెక్క. వెలుగును ప్రసాదించు ప్రార్థన, మాదిరితనము, ఆశీర్వాదమును సరియైన మోతాదులో ఒక క్రైస్తవునిగా నీకు లేకపోయినట్లయితే అది అంగీకరించతగినది కాదు. మన ఆత్మీయ సోమరితనము నుండి మేల్కొని ప్రభువుకు మొరపెడదాము.